హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ చాలామంది నన్ను మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ అది ఎలా చేసుకుంటారో చూపించండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అందుకని ఈరోజు నేను చూపిస్తున్నానండి. ఇదైతే ట్యుటోరియల్ టైప్ కాదండి, అంటే నేను స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలి అని అయితే మీకు చూపించట్లేదు. జస్ట్ నేనైతే ఎలా చేసుకుంటానో అది మాత్రమే చూపిస్తున్నాను. నేను హెయిర్ కనుక స్ట్రైట్నింగ్ అది చేసుకోవాలనుకుంటే హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ అనేది అప్లై చేసుకుంటానండి. యాక్చువల్లీ అయితే నేను అసలు హెయిర్కి ఆయిల్ అనేది రాయినన్నమాట, ఎందుకంటే నాకు హెడేక్లా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక 1 అవర్ కన్నా ఎక్కువ ఉంచుకోలేను, అందుకని చెప్పి కొద్దిగా హెయిర్ ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉంటాను. అందులోనే కొద్దిగా ఏదైనా ఆయిల్ మిక్స్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా అయితే ఆయిల్ పెట్టుకునేది చాలా తక్కువ, బట్ స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు అయితే మాత్రం కంపల్సరీ ఆయిల్ అప్లై చేస్తానండి. అదైతే ఆల్మండ్ ఆయిల్ అప్లై చేస్తాను నేనైతే. ఆల్మండ్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్ అయిపోతుంది, హెయిర్ చెప్పలేను కానీ చాలా సాఫ్ట్ అవుతుంది. మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి నేను స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఆల్మండ్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను. అండ్ అలాగే చాలామంది నన్ను నేను యూజ్ చేసే షాంపూస్ అవి చూపించమన్నారండి. అండ్ నేనైతే హెర్బల్ ఎసెన్స్లో కెమమైల్ షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయిందండి. అంటే నాకు హెయిర్ ఫాల్ బాగుండేదనమాట. నేను అందరినీ అడిగేదాన్ని ఏ షాంపూ బాగుంది మీకు అంటే, ఒక్కొక్కరు అంటే ఆల్మోస్ట్ ఎవరికి సెట్ అయ్యేది వాళ్ళకి సెట్ అవుతూ ఉంటుంది కదా, సో చెప్పేవారనమాట. నేను అన్నీ యూజ్ చేసేదాన్ని, బట్ నా హెయిర్ ఫాల్ అనేది మాత్రం ఎక్కువైంది కానీ తగ్గలేదు. బట్ నాకు ఈ షాంపూ అయితే సెట్ అయింది, అలా అని చెప్పి నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. అలా ఏం లేదండి, మీరు మీకు హెయిర్ కేర్ సెట్ అవుతే దాన్ని యూజ్ చేయండి. బట్ నాకు ఇది మాత్రం చాలా హెల్ప్ అయింది. నేను ఇంక అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇది నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అలాగే షాంపూతో పాటు కండిషనర్ అండి, నేను కండిషనర్ కంపల్సరీ యూజ్ చేస్తాను. ఏంటంటే మీ హెయిర్ అనేది షైనీగా సాఫ్ట్గా ఉంటుంది కండిషనర్ వల్ల. చాలామందికి ఏంటంటే హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టు అనేది బాగా ఏమంటారు చిక్కు పట్టేస్తుంది. అది ఏంటంటే గట్టిగా దువ్వేయడమో లేదంటే దువ్వడం వల్ల హెయిర్ అనేది చాలా ఎక్కువ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి అయ్యండి. ఇదేంటంటే అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం హెయిర్ సెరమ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మన హెయిర్ కొద్దిగా వెట్గా ఉన్నప్పుడే అప్లై చేసుకొని కోమ్ చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది అస్సలు చిక్కు పడదు అనమాట. నేను ప్రెజెంట్ అయితే హెయిర్ సిరమ్ ఇది వాడుతున్నాను. ఇది వచ్చేసి హెయిర్ స్టైలర్స్ అన్నమాట. కనిపించట్లేదు, సో నేనైతే ఇది వాడతాను. అండ్ నా హెయిర్ అయితే ఎక్కువ చిక్కది పట్టదండి. అండ్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా హెయిర్ స్ట్రైట్నింగ్ అది చేసుకున్నప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదైతే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట, సో అందుకని స్మెల్ కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. నేనైతే ఆయిల్ మంచిగా అప్లై చేసేసుకుని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసానండి. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత హెయిర్ కొద్దిగా వెట్గా ఉన్నప్పుడే నేను హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తానండి. ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా అండ్ చిక్కుపడకుండా ఉంటుంది అనమాట. నేను జస్ట్ ఒక డ్రాప్లా తీసుకున్నాను అనమాట, సరిపోతుంది హెయిర్ని బట్టి తీసుకోవాలి. అండ్ ఇది కొద్దిగా రబ్ చేసి జస్ట్ మనం హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలండి. అండ్ మనం ఏంటంటే స్కాల్ప్కి అది అప్లై చేయకూడదు, కండిషనర్స్ కానీ సెరమ్ కానీ ఏదైనా కూడా స్కాల్ప్కి అప్లై చేయకూడదు. నేను హెయిర్కి అయితే మొత్తం అంతా అప్లై చేసేసానండి. ఇలా అప్లై చేసిన తర్వాత డ్రైయర్ అది పెట్టుకుంటాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను యూజ్ చేసే డ్రైయర్ అయితే ఇదండి, ఇది వచ్చేసి రెమింగ్టన్ అని ఉందనమాట. ఇది తీసుకుని అయితే నేను ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది, ఎందుకంటే ఇది నా కోసం తీసుకోలేదు యాక్చువల్లీ, మిషో కోసం అనమాట. చిన్నప్పుడు హెయిర్ బాగుండేది. అండ్ నేను హెడ్ బాత్ అది చేయించినప్పుడు హెయిర్ అది తొందరగా డ్రై అవ్వకపోతే మళ్ళీ కోల్డ్ అది వస్తుందని చెప్పి వాడి కోసం తీసుకున్నది అనమాట. సో ఇప్పటికీ వాడుతున్నాను, అసలు పాడవలేదు. అండ్ ఇది వచ్చేసి నేను టార్గెట్లో తీసుకున్నానండి దీన్ని. నేను మీడియం హీట్లో పెట్టుకున్నానండి. మనకి 3 ఉంటాయి, లో ఒకటి, మీడియం ఒకటి, హై ఒకటి. నేను ఎప్పుడు మీడియంలోనే పెట్టుకుని చేసుకుంటాను. చూసారు కదా, మొత్తం హెయిర్ అయితే మొత్తం డ్రై అయిపోయిందండి. అండ్ మామూలుగా కావాలంటే మనం స్ట్రైట్నింగ్ అది కూడా మనం ఇలా డ్రైయర్తోనే చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఎక్కువసేపు ఉండదు అనమాట. అంటే మనకి ఏదైనా కొద్దిగా చెమట పట్టడం లాంటిది లేదంటే ఏమైనా కొద్దిగా హెయిర్ తడిచేటప్పటికీ
అది నార్మల్గా అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు చూపించట్లేదు, నేను నెక్స్ట్ టైం మళ్ళీ మీకు డ్రైయర్తోనే ఎలా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. అండ్ హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత నేను స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు ఒక హెయిర్ స్ప్రేయర్ అయితే యూస్ చేస్తానండి. ఇందులో వచ్చేసి బ్లాక్ సీడ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఉందన్నమాట. అండ్ ఇది ఏంటంటే మన హెయిర్ని ఇది స్ప్లిట్స్ అవ్వకుండా లేదంటే డ్యామేజ్ అవ్వకుండా కొద్దిగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనం ఎన్ని స్ప్రేస్ యూస్ చేసినా కూడా ఏంటంటే స్ట్రైట్నింగ్ అది అనేది చాలా హీట్లో చేస్తాం కాబట్టి తప్పకుండా హెయిర్ అయితే డ్యామేజ్ అవుతుందండి. అందుకని చెప్పి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు లేదంటే కంపల్సరీ అనుకున్నప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఇదైతే నేను వాల్మార్ట్లో తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే స్కాల్ప్కి తగలకూడదు, జస్ట్ హెయిర్కే స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కోమ్తో కోమ్ చేసేసుకున్నాను, అంటే చిక్ అనేది లేకుండా అన్నమాట. అండ్ మీరు ఆల్రెడీ సెరమ్ అది అప్లై చేసిన మూలంగా మీకు హెయిర్ అనేది అయితే అస్సలు చిక్ పడదండి. ఇప్పుడు కోమ్ చేసుకున్న తర్వాత నేను హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నా స్ట్రైట్నర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫ్లో ఉంది. అండ్ నేను ఇదైతే వచ్చేసి 410లో పెడతాను, 410లో కాదు 401 అన్నమాట. సో ఇప్పుడు ఇది హీట్ అవుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. స్ట్రైట్నర్ హీట్ అయ్యే లోపు నేను కొద్దిగా హెయిర్ అనేది ఇలా టై చేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా, చూపిస్తాను. ఇలా కొద్దిగా హెయిర్ తీసుకుని పైకి టైట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా హెయిర్ని వదిలేసాను. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ స్ట్రైట్నింగ్ చేసుకుంటాను. కేర్ఫుల్గా ఉండాలండి, ఒక్కొక్కసారి మన స్కిన్కి టచ్ అవుతూ ఉంటుంది, అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను రెండో సైడ్ కూడా చేసేసుకుంటున్నానండి. ఇదంతా అయిపోయిందండి స్ట్రైట్నింగ్. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ హెయిర్ని తీసుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఇందాకట్లాగానే కొద్దిగా హెయిర్ని పైకి టైట్ చేసుకోవాలి, టై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా హెయిర్ని తీసుకుంటున్నాను. మళ్ళీ కొద్దిగా హెయిర్ని తీసుకుంటాను. ఇలా 4 పార్ట్స్ కింద తీసుకుని మనం హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలండి, అంటే హెయిర్ థిక్నెస్ని బట్టి అన్నమాట. కొద్దిగా ఎక్కువ హెయిర్ని తీసుకుంటే ఏంటంటే స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట స్ట్రైట్నింగ్ అనేది.
మీరు ఏ లేయర్ కలర్ తీసుకుంటున్నప్పుడు ముందు ఒకసారి కోమ్తో ఇలా కోమ్ చేసుకోవాలండి. ఏంటంటే ఏమైనా చిక్కున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కోమ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ హెయిర్ని కూడా కోమ్ చేసేసుకుని ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకుంటానండి. మామూలుగా అయితే ఇలా మిర్రర్లో చూసుకుంటూ అయితే నాకు కొద్దిగా ఈజీగా ఉండేది. నేను ఇప్పుడు కెమెరా వైపు చూస్తుంటే అది కనిపిస్తుందా తెలుస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం వల్ల కొద్దిగా అన్ఈజీగా అనిపించింది నాకు స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు. అండ్ నేనైతే ఇలానే చేసుకోవాలని అయితే చెప్పట్లేదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేనైతే ఇలా ఈజీగా చేసుకుంటా అన్నమాట, సో అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్నింగ్ అంటే మీరు ఏం చే మనం మామూలుగా ఇలా స్ట్రైట్గా చేసేస్తూ ఉంటాం కదా, ఇలా స్ట్రైట్గా చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు కర్ల్స్ రావాలంటే ఇలా స్ట్రైట్గా చేసినప్పుడు మీరు కోమ్ని ఇలా టర్న్ చేయండి. చూసారు కదా, ఇలా టర్న్ చేసి ఇలా కోమ్ చేయడం వల్ల మీకు కర్ల్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయండి. చూపిస్తాను మీకు చూడండి. చూసారు కదా, కర్ల్స్ అనేవి చాలా ఈజీ అండి. మనకి ఇంకా చాలా బాగా వస్తాయన్నమాట, ఏదో ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నట్టు వస్తాయి. చూసారు కదా, అలాగే ఈ సైడ్ కూడా అన్నమాట చూడండి. ఇలా చేసి ఇలా బ్యాక్ ఇలా టర్న్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి కర్ల్స్ అనేవి వస్తాయి. చూసారు కదా, చాలామంది అడిగారు మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు కర్ల్స్ అవి ఎలా వస్తున్నాయి ఒకసారి చూపించమని, సో అందుకని చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా ఈజీ అండి. ఇంకొకసారి చూపిస్తాను. ఏం లేదండి, ఇలా స్ట్రైట్నింగ్ చేస్తారు కదా, ఇలా చేసినప్పుడు జస్ట్ ఇలా మనం వెనక్కి టర్న్ చేయాలి. చూసారు కదా, కర్ల్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. అండ్ చాలామంది నన్ను అడిగారు మీ హెయిర్ ఇలా ఎలా వస్తుంది అని చెప్పి, అందుకని మీకు చూపిస్తున్నాను అన్నమాట. చాలా ఈజీ అన్నమాట. అలాగే మిగతా హెయిర్ని కూడా చేసుకుందాం. చూసారు కదా, మీకు ఒకవేళ ఈ ప్లేసెస్లో మీకు హెయిర్ అనేది బాగా పల్చిగా ఉంది అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే, ఒక్కసారి మీరు హెయిర్ని కొద్దిగా ముందుకు తీసుకోండి. ఇలా ముందుకు తీసుకుని దీనికి పర్ఫెక్ట్ లేయర్స్ రావాలి లేదంటే మంచిగా తీసుకోవాలని ఏం లేదండి, జస్ట్ మన ముందు ఫ్రంట్ ఉన్న హెయిర్ని ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇలా చేసుకుంటే మీ హెయిర్ అనేది ఫ్రంట్ కూడా చాలా వాల్యూమ్గా అనిపిస్తుంది అండ్ పల్చిగా అనిపించదు అన్నమాట. చూసారు కదా, అండ్ మీలో చాలామంది అడిగారు మీరు స్ట్రైట్నింగ్ చేసినప్పుడు ఇలా కర్ల్స్ అవి ఎలా వస్తాయి అని చెప్పి, సో అందుకని మీకు ఈరోజు చూపించానండి. చూసారు కదా, ముందున్న హెయిర్కి ఈ హెయిర్కి చాలా డిఫరెన్స్ ఉంది, అలాగే షైనింగ్ కూడా ఉందండి. అండ్ స్ట్రైట్నింగ్ అనేది నేను రెగ్యులర్గా అయితే అస్సలు చేయనండి, చాలా తక్కువ. ఎప్పుడైనా పార్టీ ఉన్నా లేదంటే ఇంట్లో ఏదైనా
గెట్ టుగెదర్ కానీ లేదా ఇలా ఏదన్నా ఉంటే తప్ప చాలా తక్కువ అనమాట. ఎందుకంటే దాని తర్వాత హెయిర్ కేరింగ్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి హెయిర్ దాన్ని ఎంత మంచిగా మెయింటైన్ చేసినా మనం చేసే ఒక 2-3 మిస్టేక్స్ వల్ల హెయిర్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి స్ప్లిట్స్ అవి రావడం డ్యామేజ్ అయిపోతే కనుక అంటే బాగా డ్రైగా అయిపోవడం స్టార్ట్ అయిందంటే ఇంకా హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి మ్యాక్సిమం నేనైతే డ్రైయర్స్ కానీ స్ట్రైట్నర్ కానీ ఎక్కువ యూస్ చేయను. అందుకని మీకు చెప్తున్నాను అనమాట, రెగ్యులర్గా అయితే అస్సలు యూస్ చేయొద్దు స్ట్రైట్నర్ అవి డ్రైయర్లు కూడా. సాధారణంగా చాలామంది ఏంటంటే ఎప్పుడూ ఇయర్లీ వన్స్ ఒకసారి అలా కట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి, ఎక్కువగా కాకుండా జస్ట్ కొద్దిగా అనమాట, మనకి హెయిర్ కింద అనేది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఆ ప్లేసెస్లో ఏంటంటే జస్ట్ ఒక 1/2 inch 1 inch అలా కట్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అండ్ ఎక్కువ కట్ చేయొద్దు, మళ్ళీ అది పెరగాలంటే సంవత్సరాలు పడుతుంది అనమాట. అసలు చాలా తక్కువ అండి, జస్ట్ ఒక 1/2 inch 1 inch ఇలా కట్ చేస్తూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. చాలామందికి ఏంటంటే పైన ఏమో చాలా ఒత్తుగా ఉంటుంది, కింద వచ్చేటప్పటికి చాలా సన్నగా అయిపోతూ ఉంటుంది. అలాగే స్ప్లిట్స్ ఏమైనా ఉంటే కూడా పార్లర్కి వెళ్ళి కట్ చేసుకోండి, లేదంటే కనుక ఇంట్లోనే మనం చాలా సింపుల్గా స్ప్లిట్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు లేవు, ఉంటే మాత్రం తప్పకుండా మీకు అది కూడా స్ప్లిట్స్ అవి ఇంట్లో ఎలా కట్ చేసుకోవచ్చో కూడా మీకు చూపిస్తాను. సో ఇదండి నేను అయితే స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటాను. అండ్ నేను మీకు క్లియర్గా చెప్పానా లేదో నాకు తెలియలేదు. అండ్ మిర్రర్లో చేసుకునేది అయితే ఈజీగా ఉంటుంది, ఇలా కెమెరా వైపు చూసి చెప్పడం అది కొద్దిగా కష్టంగా ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.